सघोषो धातराष्ट्राणां हृदयानि व्यदारयतु नभश्च पृथिवीं चैव त्वमुलो व्यनुनादयम् ఒక్కసారిగా తమ తమ శంఖములు యావత్తు కూడా పూరించారట. ఇరుపక్షముల ఎందున్నటువంటి యొక్క సైన్యములున్నాయి, వాళ్ళ వారి వారి యొక్క శంఖములు, తరువాత అనేక విధములైనటువంటి యొక్క పేరులు, ప్రణవములు, ఆ అనేక విధములైనటువంటి యొక్క వాద్యములు యావత్తు కూడా ఒక్కసారిగా మొరయించారట. మహాధ్వని రేగిపోయింది. అందులో ఈ పాండవుల యొక్క శంఖధ్వని ఉన్నది, అది అపారంగా వాటిని ఆ కౌరవుల యొక్క ఆ వాద్యధ్వనులన్నింటినీ కూడా మ్రింగి వినిపిస్తూ ఉందట. వీరంతా కూడా ఎప్పుడైతే శంఖములు పూరించారో సఘోషోధృదయాదయతో ఆ శంఖధ్వని ఉన్నది. శ్రీకృష్ణస్వామి వారు పట్టినటువంటి యొక్క పాంచజన్య ధ్వని, ఆ అర్జునుడు పట్టినటువంటి యొక్క దేవదత్త ధ్వని, ఈ మిగిలిన పాండవులంతా పట్టినటువంటి యొక్క ఆ శంఖముల ధ్వనులన్నీ కూడా ఏకీభవించి పెద్దగా భూనభూంతరాళము లేవత్తు కూడా నిండిపోగిందట. ఆ ధ్వని చేత ఆ ధార్త రాష్ట్రులు ఉన్నారే కౌరవులు, వాళ్ళ యొక్క హృదయములన్నీ కూడా ఒక్కసారిగా విచ్చిపోయినాయట, పగిలిపోయినాయట ఆ ధ్వని చేత. అథ వ్యవస్థితం దృష్ట్వాత్రవృత్తి ధనుర్జంగవ అథ వ్యవస్థితం దృష్ట్వాతరాజ ఆ కపిధ్వజుడు నాడి అనగా ఆ అర్జునుడు, అర్జునుని యొక్క రథం మీద ధ్వజంగా ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఎందువల్ల అంటే భీమునికి అలా వరం ఇచ్చాడు, మీ యుద్ధం చూస్తాను భారత యుద్ధాన్ని, అర్జునుని యొక్క రథం మీద టెక్కింగా ఉండి చూస్తాను అని చెప్పి వరం ఇచ్చాడు. అందువల్ల ఆయన కూడా వచ్చాడు. ఆ సమయంలో వచ్చే అర్జునుని యొక్క రథం మీద ఆ అజెండాగా అజెండా మీద ఆ ఆవరించి చూస్తూ ఉన్నాయట ఆయన. అందువలన కపిధ్వజ ఆ కపిధ్వజుడు నాడే చూచాయట ఈ యొక్క ధార్త రాష్ట్రములందరినీ, కౌరవులందరినీ కూడా. ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుర్జంగవ ఆరంభమైంది యుద్ధం. యుద్ధం రెండు పక్షములు ఉన్నటువంటి యొక్క యోధులంతా కూడా తలపడ్డారు కొట్టుకోవటానికి. తమ తమ ఆ దగ్గర ఉన్నటువంటి యొక్క సాధనములన్నిటినీ కూడా ప్రయోగించి వీరిని వారు వారిని వీరు కొట్టడానికై ఉపక్రమించారట. అట్టి సమయములు ఆ హృషీకేశుడు నాడి స్వామి రథాన్ని తోలుతూ ఉన్నాడట అర్జునునకు. ఆ అర్జునుడు ఆ స్వామిని చూచి అంటాడట అర్జున వాచ సేనయోర్ మధ్యే రథం స్థాపయమే జ్యుత యవదేతాన్నిరీక్షగం యోధుకామనవస్థిత కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ గణ సముద్యమే సేనయోర్భయోర్మధ్యే రథం స్థాపయ మే చ్యుత. హే స్వామి, రెండు సైన్యముల యొక్క మధ్యలో నిలపండి మన రథాన్ని. రెండ్లబడి ఉన్నది, మధ్యలో ఖాళీ ఉంది పెద్ద బజారు మాదిరిగా. దాంట్లో ఆ యొక్క రేఖ ఉన్నది, ఆ సీమ, దాంట్లో ఆ మధ్యలోకి పోనీయండి మన రథాన్ని.
అన్నాట. ఎందుకు అండి? యావదే తన్నిరిచ్చేగం యొద్దుక మాంగవస్థిత అవస్థిత. ఎందుకు అంటే ఒక్కసారి చూస్తానే, ఒకసారి చూస్తాను వీళ్ళందరినీ, కౌరవులందరినీ కూడా ఓసారి చూస్తాను. కైర్మయ సహయోత్సవ్యం అస్మిన్ సముద్యమే. ఈ రణ సముద్యం ఉన్నది రణారంభంలో, నేను ఎవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో, ఎవరితో తాకవలసి ఉన్నదో ముందుగా అది చూస్తాను కనుక ఒక్కసారి మన రథాన్ని మధ్యలోకి పోనీయండి అన్నాయట అర్జునుడు. యోధ్యమానేక్షేకం సమాగత ధాతరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచిగీరిషవ. యోధ్యమానేక్షేకం యుద్ధం చేయటానికి ఎవరెవరు వచ్చారో, ఈ యొక్క కౌరవ సంగ్రామం ఉన్నది కురు పాండవ సంగ్రామానికి, ఆ ఎవరు ఎవరు వచ్చారో, సమాగతాహంగా ఆ దుర్బుద్ధి అయినటువంటి యొక్క ధాతరాష్ట్రుడు నాడే దుర్యోధనుడు, వానికి ప్రియ చికీరిసవ, వానికి హితమును కలుగజేయవలనని, వానికి మేలు చేయవలనని చెప్పి ఎవరెవరు వచ్చారో వారిని అందరినీ చూస్తా ఒకసారి. దుర్బుద్ధే నాయట, దుర్బుద్ధివాడు ఎవడు? దుర్యోధనుడు. దుర్బుద్ధి గల వానికి సహాయం చేయకూడదు, చేస్తే తాను కూడా దుర్బుద్ధిలో చేరిపోతాడు. ఎందువల్ల అంటే వాడు వాడు దుర్బుద్ధిగా, వాడి మనస్సు మంచిది కాదు. మనస్సు మంచిది కాకపోయిన తరువాత చేసేది ఏమిటి అంటే ఇతరులకు అపకారమే. ఆ అపకారం చేసేటప్పుడు తాను వాడికి సహాయపడితే, ఏదైనా మంచి పని చేసేటప్పుడు దానికి సహాయపడాలి. ఎవరైనా సరే లోకంలో మంచి కార్యములు చేసేటప్పుడు ఆ సహాయపడితే దాంట్లో ఫలమును వీడు కూడా మంచి ఫలాన్ని పొందగలుగుతాడు. ఏదైనా సరే మరి చేసేవానికి, చేయించేవానికి, ఆ ప్రేరించేవానికి, సంతోషించేవానికి చత్వార సమభాగిని అని చెప్పి చెబుతున్నాయి కదా శాస్త్రములు. ఇది కర్త చేసేవాడు, కారయిత చేయించేవాడు, ప్రేరక ప్రేరేపించేవాడు. ఇంకా చూస్తారేమిటి, చేయవలసిందే ఇది, ఏం సందేహపడవలసిన పని లేదు అని చెప్పి ప్రేరేపించేవాడు. ఆనుమోదక ఆనందపడేవారు, ఆహాహ ఎంత మంచి పని చేస్తున్నారయ్యా మీరు ఊళ్ళో అని చెప్పి ఇలా సంతోషించేవారు వీరంతా కూడా. చత్వార సమభాగిన, ఈ నాలుగు తెగలు కూడా సమానమైనటువంటి యొక్క ఫలములు పొందుతూ ఉన్నారన్నారు. ఎందులో? సుహృతే దుష్కృతే చేయవ, పుణ్యంలోనూ అంతే, పుణ్యకార్యముల ఎందు అంతే, పాపకార్యముల ఎందు అంతే. పాపకార్యములను చేసిన వాడు, చేయించినటువంటి వాడు, ప్రేరేపించినటువంటి వాడు, సంతోషించిన వాడు ఆ పాపాన్ని పంచుకుంటాడు. వాడు పుణ్యకార్యములను చేసిన వాడు, చేయించినటువంటి వాడు, ప్రేరించినటువంటి వాడు, సంతోషించినటువంటి వాడు, వీళ్ళు ఆ పుణ్యమును పంచుకుంటూ ఉన్నారు. కాబట్టి వాడు పరమ దుర్బుద్ధివాడు దుర్యోధనుడు. లేకపోతే మాకు యుద్ధం లేదు, వాడికి ఆ దుర్బుద్ధి లేకపోతే ఆ యుద్ధం లేదు. కానీ అటువంటి యొక్క దుర్బుద్ధి అయినటువంటి యొక్క దుర్యోధన్ని యొక్క దుర్యోధన్ని పక్షములో అతనికి మేలు చేయవలను అని చెప్పి ఎవరు ఎవరు వచ్చారు, వాళ్ళంతా దుర్బుద్ధులేగా, లేకపోతే దుర్బుద్ధి పక్షాన రారు. కనుక అటువంటి యొక్క దుర్బుద్ధులైనటువంటి వారు ఎవరెవరు వచ్చారో చూస్తాను ఒకసారి. మన రథాన్ని మధ్యలోనికి పోనీయండి అని ఆయట. సంజయ వాచ అంటే సంజయుడు అంటూ ఉన్నాడు. ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భరత సేనయోర్భయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థపశ్చితాం సభవేత్తాం కురునితి.
ఏవముక్తో హృషీకేశః ఇలా చెప్పాడు అర్జునుడు మన రథాన్ని పోనీయండి స్వామి అని. ఆకుడాకేశేన భారత శనయోర్భయోర్మధ్యే స్థాపయత్వా రథోత్తమం. ఓ అలాగే అలాగేనయ్యా అని మధ్యలోకి తోలారట, మధ్యలోకి తోలి అక్కడ ఆపారట. ఆపితే ఎదురుగా గోచరిస్తూ ఉన్నారట భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాంచ మహీక్షితాం. భీష్ముడు ద్రోణుడు ఆ సమస్తమైనటువంటి యొక్క రాజులంతా కూడా ఎదురుగా గోచరిస్తూ ఉన్నారట, కనిపిస్తూ ఉన్నారు. ఉవాచ పార్థ పశ్చైతం సమవేతం కురోనితి. అర్జున చూడవయ్యా, చూస్తానన్నావు కదా, చూడు ఎవరెవరు వచ్చారు ఆ మీ మీద యుద్ధం చేయటానికై. ఆ యొక్క దుర్యోధను పక్షములో వచ్చినటువంటి వారు ఎవరెవరో చూస్తానన్నావు కనుక చూడవలసింది అని చెప్పి వా ఎదురుగా అవతల కౌరవ సైన్యానికి ఎదురుగా నిలబెట్టారట. హృషీకేశో గుడాకేశైన భారత, హృషీకేశుడట వాడు ఎవరు, శ్రీకృష్ణస్వామి వారు అంటే ఇంద్రియములకు అధిపతిట, ఇంద్రియములకేమో ఆయన అధిపతి. గుడాకేశుడట అర్జునుడు. గుడాకేశుడు అంటే గుడాక అంటే నిద్ర అని అర్థం, నిద్ర అని అర్థం. గుడాకాయా ఈశ గుడాకేశ నిద్రకు ప్రభువు అని. నిద్రకు ప్రభు అంటే బాగా నిద్రపోతాడని కాదు, నిద్రను జయించినటువంటి వాడు. ప్రభువు అంటే తన యొక్క వద్దీలో అట్టి పెట్టుకునేటటువంటి వాడు అని, అనగా తన యొక్క చెప్పిన ప్రకారంగా నడిపేవాడు. చెప్పిన ప్రకారంగా నడపడం అంటే నిద్రను జయించటము అంటే నడపడం అంటే మరి మనం అట్లా లేవుగా, దాని ఇష్టమే తప్ప మన చెప్పు చేస్తుంది అది ఉండట్లేదు. అలా కాదట, ఆ అర్జునుడు నాడి దాన్ని జయించినటువంటి వాడట. నిద్ర అంటే తమో గుణం, తమో గుణం వలన తన్ నిబద్ధ నిబద్ధాతి భారత అన్నాడు. ప్రమాద ఆలస్య నిద్రాభి తన్ నిబద్ధాతి భారత. తమో గుణ లక్షణం ఏమిటయా అంటే ప్రమాద ఆలస్య నిద్రాభి. తమో గుణ లక్షణం ఏమిటయా అంటే ప్రమాదం. ప్రమాదం ఏమిటి, ఒకటి చేయబోయి ఒకటి చేస్తూ ఉంటారు. లోపల చేయవలను అని అనుకున్న దాన్ని చేయలేడు, చేయవలను అనుకున్న దాన్ని వదిలి ఇంకొకటి చేస్తూ ఉంటాడు, దాని పేరు ప్రమాదం అంటారు. ఎవరు చేసేది, తమో గుణావిష్ఠులున్నారే, తమో గుణం పూర్తిగా ఆవరించిన వాడు చేసే పనులు అవి అన్నాడు. తర్వాత ఆలస్యం, ఆలస్య భావ ఆలస్యం అన్నారు. ఆలస్యం అంటే ఏదైనా పని చేతాము అని చెప్పి సంకల్పిస్తాడు కానీ చేయడు, చేయడు. ఏమి రా మరి ఆరంభించలేదే, చేద్దాం చేద్దాం చేద్దామనే అనుకుంటున్నాగా ఇట్లాగే వెళ్ళిపోతూ ఉంటాడు అన్నాడు. ఎందువల్ల అంటే ఆ తమో గుణ లక్షణం అది, చేయలేడు, దాంట్లో కార్యరంగం నుండి ప్రవేశించలేడు. తరువాత నిద్రాభి తన నిబద్ధాది భారత, మూడవది నిద్ర. ఈ తప్పుకుంటే ఈ పనులు చేస్తూ ఉంటాడు అన్నాడు. ఇది ప్రమాదంగా చేయటం, అసలు చేయకుండా ఉండుట. తరువాత ఒకటే నిద్ర, ఎప్పుడు చూచినప్పటికీ పిలిస్తే పొరుగుతూ ఉంటుంది. ఆ ప్రకారంగా నిద్ర ఇది తమోగుణ లక్షణములు సుమా అని నిర్ణయించారు. అటువంటి యొక్క తమోగుణమును జయించినటువంటి వాడట అర్జునుడు. గుడాకేశుడు అంటే తమోగుణమును పూర్తిగా జయించినటువంటి వాడు, నిర్జించినటువంటి వాడు అని. ఇంద్రియములను జయించిన వాడేమో సరి ఇంద్రియములకు ప్రభు అట ఆయన, ఈయనేమో తమోగుణమును జయించినటువంటి వాడట, నిద్రను జయించినటువంటి వాడు, తమో గుణమును జయించినటువంటి వాడు అని చెప్పారు. అదిగాక ఇంకొక అర్థం కూడా ఉందన్నారు. గుడ అంటే అలా పెట్టినటువంటి యొక్క ఈ రెండు తర్జిని అంగుష్టము రెండు కలిపినటువంటి యొక్క దీనికి పేరు గుడ అంటే. ఈ మధ్య ఖాళీ ఆ అర్జుని యొక్క వెంట్రుకలని లాగి చివరిలో పడితే దీనికి సరిపోయేట. అలా అర్జుని వెంట్రుకలన్నీ లాగి పడితే ఈ ఈ యొక్క ఖాళీ ఉన్నదే దీనికి బిర్రగా సరిపోయేట. మన వెంట్రుకలు అలా కాదు, ఇక్కడ పుట్టిన వెంట్రుక పైనే అంతమైపోతుంది,
వెనుక పుట్టినటువంటి వెంట్రుక ఇంకా క్రిందకు ఉంటుంది, అలా అలా ఉండవు, ఇది సమానంగా ఉండవు. కానీ ఆ అర్జునుని యొక్క వెంట్రుకలన్నీ కూడా అలా లాగితే దానికి సరిగ్గా సరిపోయేట, ఇక్కడ పుట్టిన వెంట్రుక ఎంతో ఎంతవరకు ఉన్నదో వెనుక పుట్టినటువంటి యొక్క వెంట్రుక కూడా అంతవర దాకా ఉందట. ఆ అది ఒక లక్షణం, గొప్ప లక్షణం ఉన్నారు. అటువంటి యొక్క లక్షణం ఉన్నదట ఆ అర్జునుని దగ్గర. ఆ కారణం చేత కూడా గుణాకేశుడు అనే యొక్క బిరుదు ఉన్నది ఆయనకి. కనుక అర్జున చూడవయ్యా అన్నారట, చూడు చాలా ఉత్సాహంగా పలికాయట అర్జునుడు, స్వామి పోరైన మన రథాన్ని ఎవరెవరు వచ్చారో ఈ యొక్క దుర్బుద్ధి అయినటువంటి యొక్క దుర్యోధను పక్షంలో వచ్చినటువంటి వారిని అందరినీ కూడా చూస్తాను నేను కోని అని చెప్పి మంచి విజృంభమానంగా మాట్లాడాడట. మాట్లాడితే ఓహో అలాగే అని చెప్పి తీసుకొని పోయి మధ్యలో నిలబెట్టారట రథాన్ని. నిలబెట్టి చూడు అర్జున చూడవయ్యా, స్థితాన్ పార్థ పితృనథ పితామహ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ శశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి లేచి చేరి పారదూచాయట. కనుచూపు బేర కనిపిస్తుంది అందట్లా. చివర అపారమైనటువంటి యొక్క సైన్యం ఎన్ని మైళ్ళ వరకు వ్యాపించి ఉన్నదో ఎంతవరకు చూచినప్పటికీ ఏనుగులు గుర్రములు కాల్వలము ఈ రథికులు యావత్తు కూడా గోచరిస్తూ ఉన్నారు. ఇటు చూచాయట తమ యొక్క సైన్యము వైపునకు ఇటు కనిపిస్తూ ఉంది అపారంగా. ఈ మొత్తాన్నంతా కూడా చూచేసరికి అందులో ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే అవతల పక్షంలో యువతల పక్షంలో ఉన్నటువంటి వారంతా కూడా పితృ కొంతమంది తండ్రులట ఆ పాండవులకు. అత పితామహ కొంతమంది ఏమో తాతలు. ఆచార్య కొంతమంది గురువులు. మాతుల కొంతమంది మేనమామలు. భ్రాతృ మరికొంతమంది సోదరు. పుత్ర కొంతమంది కుమారులు. పౌత్ర కొందరు మనుమలు. సఖీస్తావ కొంతమంది స్నేహితులు. శశురా కొంతమంది ఏమో మామలు. సుహృదశ్చైవ శనయోరభయోరపి మరికొంతమంది సుహృద తమ మేలుకోలినటువంటి యొక్క ప్రియ బంధువులు ఇలా ఉన్నారట మొత్తం అంతా కూడా. ఇటు అటు కూడా ఉన్నటువంటి వారంతా కూడా ఇట్టివారట ఎక్కువగా. పితృ తండ్రులట కొందరు. ఎవరు టూరిస్టు మొదలైనటువంటి వారంతా కూడా తండ్రి ఊరుసుల వారు. పితామహ ఇక తాతలు భీష్ముడు. కుంతి భోజుడు మొదలైనటువంటి వారంతా కూడా తాతల ఊరుసుల వారట. ఆచార్య కొంతమంది గురువులు. ద్రోణుడు కృపాచార్యులు మొదలైనటువంటి వారంతా గురువులు. మాతురాన్ మేనమామలు కొందరు. శల్యుడు శకుని ఇలాంటి వారంతా కూడా మేనమామలు. భ్రాతృన్ కొంతమంది సోదరులు. దుర్యోధనాదులంతా సోదరులే కదా. పుత్రాన్ తరువాత కుమారులు కొంతమంది. ఉపపాండవు అవతల ఆ యొక్క కౌరవుల యొక్క కుమారులు. పౌత్రాన్ వారి కుమారులు మౌన మరువలు. సఖీస్తథ తరువాత స్నేహితులు. కృతవర్మ అశ్వత్థామ ఇలాంటి వారంతా కూడా స్నేహితులు. శశురాన్ తరువాత మామలు. మామలెవరు దుపదుడు మొదలైనటువంటి వారు ఇలా ఉన్నారట. అంతా కూడా బంధువులు. బంధువుల్లో కూడా చాలా సన్నిహితములై సన్నిహితులైనటువంటి యొక్క బంధువులట.
వీళ్ళందరినీ కూడా చూచాట ఒక్కసారిగా. తాను సమీక్ష సకం జయ సర్వాల్ బంధునవస్థిత కృపయా పరయావిష్టో విషీదమ్రవీత్ బాగా చేరి పారదూచాట అటు ఇటు ఇటు అటు కూడా తిప్పి చూస్తే ఇలా కనిపిస్తూ ఉన్నారట. సర్వాన్ బంధూనవస్థిత అందులో ముఖ్యులైనటువంటి వారంతా బంధువులేనట. కృపయా పరయావిష్ట చూచి అదే 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 ఇప్పుడు వీళ్ళంతా ఏమొచ్చారు, ఇప్పుడు వీళ్ళంతా ఏదైనా పెళ్ళ పేరంటమా కాదు, ఈ మొత్తం అంతా తెగిపోవాలి, ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా చావటానికి వచ్చారు. ఆ తెగిపోవటానికి ఎవరు చంపేది ఎవరయ్యా అంటే నేనేగా, వీళ్ళందరినీ కూడా నరకవలను అంటే నా అత్యతి మీదగా తెగిపోవాలి వీళ్ళంతా కూడా మొత్తం అంతా కూడా. ఆహాహా ఎంత విపర్యాసం ఇది, ఎంత ఘోరం, ఇటువంటి ప్రియ బంధువులందరినీ కూడా చంపటమా, మనం చేయవలసినటువంటి పని ప్రయోజకులమై ఈ లోకమునందు ఆ కీర్తి ప్రతిష్టలు పొంది మనం చేయవలసిన పని ఇదా. ఏది గురువులు తాతలు తండ్రులు ఆ స్నేహితులు ఇలాంటి వారిని అందరినీ కూడా నరకటమేనా, ఎంత ఘోరమిది, ఎంత అన్యాయం, ఒక్కసారిగా వీళ్ళంతా చచ్చిపోవడం ఏమిటి చంపడం ఏమిటి అని కలిగిందట. కృపయా పరయా విత్తహంగా అపారమైనటువంటి కరుణ ఉన్నది, ఆ కరుణ దయ అది ఆవరించేసిందట అర్జునుయందు. విషీదం ఇదమబ్బవీతు వెంటనే మహాదుఃఖం వచ్చేసిందట. అరే 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 ఎంత ఘోరమైనటువంటి విషయం ఇది, వీళ్ళందరినీ చంపవలసి ఉన్నది, వీళ్ళంతా చచ్చిన తరువాత మనం పొందే ప్రయోజనం ఏమిటి, ఏమీ లేదే అని ఆ దయ వెంటనే అపారమైనటువంటి యొక్క దుఃఖం వచ్చేసిందట. వీళ్ళందరినీ చంపడం ఏమిటి అసలు, ఆ చచ్చిపోయిన తరువాత మనకు విజయం వస్తే మాత్రం ఏం ప్రయోజనం ఏమీ లేదే అని ఆ అపారమైనటువంటి యొక్క దుఃఖం ఉన్నది అది బయలుదేరిందట. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుద్ధం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుష్ట శరీరే మే రోమహర్షశ్చ జయతే గాండీవం స్రంసతే హస్తాదు భక్తివ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతు భ్రమతి వచ మే మనః. దుఃఖం కలిగిందట, దుఃఖం కలిగి అంటాట స్వామితో దృష్టివేమం స్వజనం నేను చాలా పొరపాటు చేశాసుమా, ఈ యుద్ధానికి ఆయత్తం కావలసింది కాదు మేము, కానీ కేవలం అజ్ఞానం చేత ఆ రాజ్య లోభం ఉన్నది దాని చేత బయలుదేరాం, కానీ వీరంతా కూడా ఇప్పుడు యుద్ధరంగములకు వచ్చినటువంటి వారు ఉన్నారు, వీళ్ళంతా స్వజనం అన్నాయట. ఎవరు వీరంతా, నా బంధువులు, నా స్వజనం, ఇదంతా మొత్తం అంతా కూడా యువతలా అవతలా ఉన్నటువంటి వారంతా కూడా నా బంధువులే, నా స్వజనం ఇది. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి, నేను ఏం చేయాలి, నరకాలి, నరకాలి, వరుసపెట్టి నరకాలి. ఆ పని నేను చేయలేను స్వామి, నా వల్ల కాదు. నరకవలరు అంటే వీళ్ళని చూచేసరికే నాకు సీదంతి మమ గాత్రాని నా శరీరావయములన్నీ కూడా సీదంతి
శిథిలములైపోయింది. ఏం పొట్టు లేదు నా శరీరంలో ఇప్పుడు, ఎక్కడ పొట్టు అనేది లేదు. సర్వేంద్రియములు సర్వ అవయవములు చచ్చుబడిపోయినాయి. ముఖంచ పరిశుష్యతి, ముఖంచ పరిశుష్యతి, నాభి వరకు ఎండుకుపోయింది. ఇప్పుడు ముఖం అన్నది ఎండుకుపోయింది. ఎక్కడైనా కాస్త మంచి నీళ్ళు ఉంటే చూడండి, తాగితే కానీ బతికేటట్టుగా లేదు, అంత ఎండింది ఒక్కసారిగా. వేపదుష్ట శరీరే మేరు మహర్షష్ట జాయతి. వేపధు వడకిపోతూ ఉంది నా శరీరం. ఎలా వడంకిపోతూ ఉన్నదో చూడండి. రోమహర్షష్ట జాయతి, శరీరం అంతా కూడా ఒక్కసారిగా గగురు పొడిచిపోయింది, గగురు పొడిచిపోయింది. గాంధీవం శ్రంసతే హస్తాతు, గాంధీవం ఉన్నది చేతిలో ఉన్నటువంటి గాంధీవం దానింటది కదా జారిపోతూ ఉన్నది. పట్టుకునే స్థితి లేదు. పట్టుంటేగా బలం ఉంటేగా పట్టుకోవడానికి, ఎత్తటానికి, సంధించడానికి పట్టుకునే స్థితిలో లేదు నా శరీరం. దానంతటి కదే దారి భూమి మీద పడేటట్టుగా ఉంది పొట్టు తప్పి. త్వచ్చైవ పరిదశ్యతే, నా శరీరం ఉన్నదే ఈ తగిందియం పైన శరీరం అంతా కూడా పెద్ద తాటాకులు ఎత్తుకొచ్చి మంట వేస్తే ఎలా ఉండును అలా ఉంది. ఒక్కసారిగా ఆ తాటాకులు తీసుకుని వచ్చి పైన వచ్చి నిప్పు అంటిస్తే ఎలా ఉండును. ఆ ప్రకారంగా భగ 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 మండుతూ ఉంది శరీరం అంతా కూడా. నచ్చ శక్నో వ్యవస్థాదు, స్వామి రథం మీద కూర్చోలేదు నేను, కాస్త పట్టుకోండి. కూర్చునేటట్టుగా లేదు, పడిపోతున్నా నేను, కాస్త మరి పట్టుకోండి మీరు, లేకపోతే నిలిచేటట్టుగా లేదు. భ్రమతీవచమే మనగా, మనస్సు ఉన్నదే భ్రమతి. అసలు ఏమిటో తెలియట్లా నాకు, మొత్తం అంతా ఒకసారిగా స్తంభించిపోయింది. శరీర స్థితి ఎలా ఉన్నది, నా యొక్క మనస్సు ఉన్నది భ్రమతి, భ్రమించిపోయింది. అసలు ఏమిటో అర్థం కాకుండా, ఏమి ఏమిటైంది కూడా తెలియకుండా అలా పోయింది స్వామి, నా పని అయిపోయింది సుమా. నిమిత్తాన్ని జపశ్యామి విపరీతాని కేశవాయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. నిమిత్తాన్ని జపశ్యామి విపరీతాని కేశవా. స్వామి ఎంత భయంకరములైనటువంటి యొక్క నిమిత్తములు ఉన్నాయి, శకునములు గోచరిస్తున్నాయో చూడండి. మహాభయంకరములైనటువంటి యొక్క శకునములన్నీ గోచరిస్తూ ఉన్నాయి. గగనమంతా ఆవరించేసింది, కావిరి గప్పేసింది, సూర్యబింబం మాసిపోయింది, అనేక విధములైనటువంటి యొక్క ఉల్కలన్నీ కూడా పడుతూ ఉన్నాయి. శివారుతములున్నాయే, ఆ నక్కలు అవి భయంకరంగా కూస్తూ ఉన్నాయి. ఆ వీచి కూచి ధ్వనులు చేస్తూ ఉన్నాయి పక్షులావత్తు కూడా. ఇవన్నీ కూడా ఏమిటి అంటే జనక్షయమైపోవటానికి, అనేక వేల మంది తావటానికి ఇవన్నీ కూడా శకునములు. కనుక చాలా ఘోరములైనటువంటి యొక్క శకునములు యావత్తు గోచరిస్తూ ఉన్నాయి. ఒకసారి చూడండి వీరు. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమహవే. కాబట్టి నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమహవే. ఈ యుద్ధరంగమునందు నా స్వజనమైనటువంటి యొక్క వేళ్ళందరినీ కూడా చంపి, ఆ చంపినందువల్ల మనకు శ్రేయ మేలేమి లేదు, లాభమేమి లేదు, నాకు కనిపించుట లేదు. వీళ్ళందరినీ చంపినందువల్ల మనకు కలిగే ప్రయోజనం ఏది కూడా నాకు గోచరించుట లేదు. అయితే ఆ విపరీతములైనటువంటి యొక్క నిమిత్తము యావత్తు గోచరిస్తూ ఉన్నాయి. అవును, గోచరిస్తూ ఉన్నాయి. దీనికంతా ఏమిటి ఫలం? ఈ యొక్క శకునముల కనిటికి కూడా ఫలం ఏమిటి? జనక్షయమైపోవటమే, ఈ మొత్తం అంతా కూడా నశించిపోవటమే. అయితే దానివలన జనక్షయం అయిపోవటమేనయ్యా దానికి, ఆ శకునాలకు ఫలం అంతే. అయితే వీళ్ళంతా చచ్చిపోవాల్సిందేగా. చచ్చిపోయిన తర్వాత మనం పొందే ఫలం ఏమిటి? ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికి ప్రయోజనం ఉండాలి. ఏదో ఒక ప్రయోజనమును గుర్తి చేయవలసి ఉన్నది పని.
మరి మనం పొందే ప్రయోజనం ఏమిటి అంటే మరి ఎందుకు బయలుదేరావు నువ్వు అసలు దేనికి వీళ్ళందరినీ జయించి జయమును పొంది రాజ్యమును పొందటానికి కదా కాబట్టి జయం పొందాలన్నాయా చంపాలి వీళ్ళందరినీ అప్పుడు కానీ నీకు జయము రాదు అంటే నకంఠే విజయం కృష్ణ నజరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యే న గోవింద కిం భోగై జీవితే నవో నకాంక్షే విజయం కృష్ణ హే కృష్ణ హే స్వామి నకాంక్షే విజయం వద్దులేండి అజయం వద్దు Thank you.